పరిశుద్ధ గ్రంథం ప్రయోజనం అనేటువంటి వాక్య భాగాలు మనం ధ్యానిస్తున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, మహాతేజస్సు అయిన దైవత్వం యొక్క నామమున నామానికే మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు, ఈ ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభునేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. ప్రియ దైవ జనాంగమా, దేవుని మహాకృపను బట్టి, ఆయన అనుగ్రహించినటువంటి ఉచితమైన ప్రేమను బట్టి ప్రతిరోజు జీసస్ బైబిల్ అకాడమీ వారి నిర్వహిస్తున్నటువంటి జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానముల ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి ప్రభు చూపిన ప్రతి కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ దేవుని సంగమ, ప్రియ పాఠకులారా, ప్రభునందు దేవుని వాక్యం ప్రతిరోజు వింటూ ధ్యానిస్తున్నటువంటి దైవ జనాంగమా, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం. జీసస్ బైబిల్ అకాడమీ గత 23 సంవత్సరాలు బట్టి దేవుని వాక్యాన్ని అనేకులకు నేర్పిస్తూ, అనగా లేఖనంలో వ్రాయబడినట్లు మత్తయి సువార్త 28:18-20 వ్రాయబడి ఉన్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన ప్రేమను బట్టి 19 వచనం వారు మాట్లాడిన దాన్ని బట్టి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అనే యొక్క వాక్యాన్ని బట్టి, ప్రభు ప్రేరేపించిన ప్రేరణను బట్టి జీసస్ బైబిల్ అకాడమీ అనేక మందిని తన శిష్యులను శిష్యులుగా తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని గత 23 సంవత్సరాలుగా పనిచేస్తూ నెరవేరుస్తూ ఉంది. చేతులు జోడించి శిరము వంచి దేవానిన్ని పొగడెదన్ దేవా.
జీసస్ బైబిల్ అకాడమీ వారు నిర్వహించు జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యాన కార్యక్రమములు. క్రైస్తవుడు ఎప్పుడైతే ఈ లోక సుఖమును లేక సౌకర్యమును దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తాడో అప్పుడే అతను దేవునికి దూరం అవుతాడని గ్రహించాలి. హెబ్రీయుల రాసిన పత్రిక 11:25, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:11, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:31, సామెతల గ్రంథములు 23:4, పేతురు గారికి రాసిన 2వ పత్రిక 2:13 గమనిస్తే మనము ఏ విధంగా దూరం అవుతున్నాము. దేవుని సుఖాన్ని, దేవుడిచ్చేటువంటి ప్రేమను, దేవుడిచ్చే సుఖాన్ని కాకుండా ఈ లోక సుఖాన్ని ఎలా అనుభవిస్తున్నామో ఈ వాక్య భాగాలలో మనం గ్రహించగలుగుతాం. కనుక మన జీవితాన్ని సరిచేసుకుని జీవం వైపు, దేవుడిచ్చేటువంటి నిత్య జీవం వైపు పయనించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం ప్రయోజనం అనేటువంటి వాక్య భాగాలు మనం ధ్యానిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం ప్రయోజనం. బైబిల్ని చదవటం, అధ్యయనం చేయటం ఎలా? ప్రపంచంలోని గ్రంథాలన్నింటిలో బైబిల్ ఎంతో విశిష్టమైంది. ఈ గ్రంథం విడుదలై ఎన్నో శతాబ్దాలైంది, అయినా ఇప్పటికీ ఇది మిగిలిన గ్రంథాల కంటే అత్యధికంగా అమ్ముడవుతూనే ఉంది. సమకాలీన ఆధునిక ఆలోచన రీతుల్ని బైబిల్ ఈరోజు వార్తాపత్రికలోని శీర్షికలాగా నూతనంగా భాషించేటువంటి తన సందేశంతో ఎదుర్కొంటుంది. బైబిల్ కొన్నిసార్లు చిన్నపిల్లవాడు కూడా అర్థం చేసుకోగలిగేటంత స్పష్టంగాను సరళంగాను ఉంటుంది. అలాగే బైబిల్ని అర్థం చేసుకోవడంలోని సమస్యలు ఉద్దండ పండితులను చిన్నబోయేలా చేస్తాయి. విభిన్నమైన అంశాలు సాహిత్య రీతులతో ఇది ఒక ఏకీకృత జీవిత కథను తెలియజేస్తుంది. ఆ కథ అంతిమముగా యేసుక్రీస్తు వ్యక్తిత్వం, క్రియలతో ముగుస్తుంది. దీనిని మనుషులే గ్రంథస్థం చేసినప్పటికీ ఇది నిజంగా దేవుని వాక్యం. బైబిల్ కొన్నిసార్లు పొరుగింటికి నడిచి వెళ్ళినంత సుపరిచితంగా, మరి కొన్నిసార్లు దూరదేశానికి ప్రయాణమై వెళ్ళినంత కొత్తగా ఉంటుంది. బైబిల్తో అనుదినం సమయం గడపడం ద్వారా మీరు దేవుని స్వరాన్ని వినటానికి ఈ వ్యాసం మీకు సహాయం చేస్తుంది. బైబిల్లోని పేజీల ద్వారా దేవుని స్వరాన్ని వినడానికి సమయాన్ని వెచ్చించాలి, ప్రయత్నం చేయాలి. ఆత్మ సంబంధమైన ఆలకింపు అనేది ఒక మెలకువ. దీనిని మన జీవితం అంతా పెంపొందించుకుంటూ ఉండాలి. మన సంస్కృతిని అధిగమించి మరో వ్యక్తి చెప్పేది వినడం ఒక సవాలు. నిజానికి బైబిల్ చదవటం అంటే మన సంస్కృతిని అధిగమించి సంభాషిస్తున్నట్లే ఉంటుంది. ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని మనకు అపరిచితమైన స్థలాలు, సమయాలు, పరిస్థితులు అనుగ్రహించాడు. బైబిల్తో ఎందుకు మనము సమయం వెచ్చించాలి అంటే, ఒకవేళ మీరు గతంలో బైబిల్ చదవటం ప్రారంభించి కొంతకాలం అయ్యాక మానివేస్తూ మళ్ళీ చదువుతూ తర్వాత మానివేస్తూ ఇలా జరిగి ఉండవచ్చు. స్థిరంగా బైబిల్ చదవటానికి అవసరమైన క్రమశిక్షణ మీకు ఉందా లేదా అనే సంశయం మీకు కలిగి ఉండవచ్చు. అయితే ఇలాంటి అనుభవం మీరొక్కరికే కాదు, మనలో అనేక మంది బైబిల్ ధ్యానం చేయటం, చదవటం వంటి వాటిలో క్రమశిక్షణ లేకుండా ఉన్నాం. కాబట్టి బైబిల్ను చదవటం, అధ్యయనం చేయడంలో మరొక ప్రయత్నం చేయడం సరైనదేనా? అనేక మంది విశ్వాసులు సహజంగానే అలాంటి ప్రయత్నం చేయాల్సిందేనే అంటారు. ఇది దేవుని వాక్యం. తన నోటి మాట ద్వారా లోకాన్ని కలగజేసిన దేవుడు ఈ లోకం పట్ల తన ఉద్దేశాన్ని, ఆయన పట్ల నమ్మకంతో మనం జీవించాల్సిన విధానాన్ని మనం తెలుసుకోవాలని, జీవితాన్ని గూర్చిన తన సత్యాన్ని బైబిల్ ద్వారా తెలియజేశాడు. జీవితాన్ని ఎదుర్కోవడంలో ప్రస్తుత సంస్కృతికి భిన్నమైన సంస్కృతిని అవలంబించే వాక్యపు జనులుగా ఆయన మనల్ని పిలిచాడు. ఆ విధంగా బైబిల్ మనం ఎవరు, మనం ఈ లోకంలో ఏం చేయాలి అన్న విషయాలని అర్థం చేసుకోవడంలో ఒక పునాదిలాగా పనిచేస్తుంది. రాను జీవన్వేషణ టీవీ పరిచర్య మీకు అనేక రకమైనటువంటి సూచనలు చేయబోతున్నది. లోతైన వాక్య భాగంలో నుంచి లోతైన విషయాలు, సత్యాలు, మునుపెన్నడి విననటువంటి బైబిల్ గ్రంథ ధ్యానాలు, సత్యాలను మీరు చూస్తారు, వింటారు. ఇవి ఎక్కువ మిమ్మల్ని ఇసుకించేవి కాకుండా దేవుని ప్రేమను,
ఆయన కృపను మీరు ఎలా పొందుకోవాలో వివరించేటువంటి సత్యవాక్య భాగాలు. మనము పరిశుద్ధ గ్రంథమును హృదయముతో ఎలా ప్రారంభించాలి? మన జాగ్రత్తగా వాక్య భాగాలను గమనించినట్లయితే మార్కు సువార్త 4:3 నుండి 20 వరకు మనం ధ్యానించినట్లయితే, యేసు విత్తనాలు నేలలు అనే ఉపమానంలో ఒక పథ సన్నివేశాన్ని ఉపయోగించి దేవుని వాక్యానికి ప్రజలు వివిధ స్థాయిలలో ఎలా స్పందిస్తారో వివరించాడు. పొలంలో విత్తనాలను విత్తుతున్న ఒక రైతు గురించి చెప్పారు. కొన్ని విత్తనాలు పొలం పక్కనే ఉన్న దారిపై పడ్డాయి, కొన్ని మట్టి లోతుగా లేని కఠినమైన రాతి నేలపై పడ్డాయి, కొన్ని ముళ్ళకంపలో పడ్డాయి, మరికొన్ని చక్కగా ఎదగడానికి అనువైన సారవంతమైన నేలపై పడ్డాయి. ఈ రకరకాల నేలలు దేవుని వాక్యాన్ని ఆలకించే మానవుని హృదయానికి సాదృశ్యాలుగా ఉన్నాయి. కొందరు హృదయాలు పాదచారులు నడిచే దారుల్లాగా అరిగిపోయి ఉంటాయి. ఈ హృదయాల్లోకి దేవుని వాక్యం ప్రవేశించదు. కొందరు లోతులేని హృదయాలు కలిగి ఉంటారు. అవి దేవుని వాక్యాన్ని స్వీకరించినట్టే ఉంటాయి. వారి దగ్గరకు వాక్యం వచ్చినప్పుడు వారు సానుకూలంగానే స్పందిస్తారు. అయితే జీవితంలో కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని వాక్యపు సూత్రాలను జీవితంలో ఒత్తిళ్ళు అధిగమిస్తాయి. ఆత్మ సంబంధమైన జీవితం ఎండిపోతుంది. ఇక 3వ రకం వ్యక్తులు దేవుని వాక్యాన్ని లోతుగానే స్వీకరిస్తారు, కానీ చింతలు ప్రాపంచిక విషయాలపైన అపేక్ష ఆ వాక్యాన్ని ఆ వ్యక్తి జీవితం నుంచి బయటకు తీసివేస్తాయి. చివరిగా చక్కగా దున్నబడిన పొలం లాంటి హృదయాలను కలిగిన వ్యక్తులు దేవుని వాక్యాన్ని స్వీకరిస్తారు. దేవుని వాక్యానికి సానుకూలంగా స్పందించే హృదయానికి ఈ నేల సాదృశ్యంగా ఉంది. ఇలాంటి వారి ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుని వాక్యం గొప్ప వేగంతో ఆత్మ సంబంధమైన ఎదుగుదలను కలిగిస్తుంది. మీ హృదయం ఈరోజు పైన సూచించిన నేలల్లో ఏ నేలను పోలి ఉంది? ఒకవేళ ఇంతవరకు క్రీస్తును మీ జీవితంలో ప్రభువుగా స్వీకరించి ఆయనను అనుసరించాల్సిన నిర్ణయం మీరు చేసి ఉండకపోవచ్చు. మీరు ఇప్పుడే ఎవరైనా ఒక మంచి క్రైస్తవుని కానీ లేదా ఒక దైవ సేవకుడిని కానీ కలిసి యేసుని వెంబడించడం గురించి అడిగి తెలుసుకోండి. లేదా ప్రతిరోజు జీసస్ బైబిల్ అకాడమీ జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యాన కేంద్రము ద్వారా ప్రార్థనా టీవీలో వస్తున్నటువంటి వాక్య భాగాలను గమనించి నేర్చుకుని ప్రభునేసు క్రీస్తుని వెంబడించండి. క్రీస్తుని వెంబడించిన వారు జీవితాన్ని మార్చే ఆత్మ సంబంధమైన సంగతులను అర్థం చేసుకోలేరని అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 మనం చదువుతాం. కాబట్టి ఇది మీకు ఆరంభమవుతుంది, దేవుని వైపు తిరగండి. తన సువార్తని మీలోకి పంపించమని ఆ దేవాది దేవుణ్ణి అడగండి. లేక మీరు ఒకవేళ క్రీస్తుని వెంబడించడానికి మీ జీవితాన్ని అర్పించి ఉండి ఈ సమయంలో మీ హృదయంలో దేవుని వాక్యానికి సానుకూల స్పందన లేకపోతే చింతలు లోకంపైన ఆశలతో మీ హృదయం నిండిపోయి ఉంటుంది. పాపము స్వాతిశయము మీ బైబిల్ ధ్యానం నుండి మీ హృదయాన్ని లాగేస్తూ ఉంటాయి. ఇప్పుడే దేవునికి మొరపెట్టడం ద్వారా దేవునితో సత్సంబంధం దిశగా మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. మీ హృదయ కాఠిన్యాన్ని క్షమించమని అడగండి. ఆయన వాక్యాన్ని వినాలనే మీ వాంఛను తెలియజేయండి. వాక్యానికి సానుకూలంగా స్పందించడానికి సిద్ధమయ్యాక వాక్యాలలో మనకిచ్చిన ప్రేరణలు మనం వినవచ్చు. మనం బైబిల్ ఎందుకు చదవాలి అని మనం ఆలోచన చేస్తే, మొదటగా కీర్తన గ్రంథము 119:111 చక్కటి మాటలు ఉన్నాయి, స్థిరమైన ఆనందాన్ని కలిగి ఉండటానికి అని. రెండవది హెబ్రీయుల రాసిన పత్రిక 4:12 మన ఆలోచనలను ప్రేరణలను సరిచేసుకోవటానికి. సర్వలోకానికి సంబంధించిన నిజమైన చరిత్రను క్రైస్తవ విశ్వాసం వేదాంతం వెల్లడి చేస్తున్నాయి. మనం ఎక్కడి నుండి వచ్చాం, మనం ఎవరం,
మన ఈ లోకంలో ఏం తప్పిదం జరిగింది, దానికి పరిష్కారం ఏమిటి, మన పయనం ఎక్కడికి అనే మన జీవితం గురించిన మౌలికమైన ప్రశ్నలకు అద్భుతమైన విశ్లేషణాత్మకమైన వివరణను పరిశుద్ధ గ్రంథములోని లేఖనాలు మనకు అందిస్తున్నాయి. బైబిల్లోని 66 గ్రంథాల్లో ఈ అధికారపూర్వకమైనటువంటి సత్యమైనటువంటి కథలను మనకి సృష్టమవుతుంది. ఆదియందు సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. మానవులు తన సన్నిధిలో ఆనందంగా తన కృపాభరితమైన అధికారానికి లోబడి వినమ్రతతో విధేయతతో జీవించాలని వారిని దేవుడు తన స్వరూపంలో సృష్టించాడు. సృష్టి అనేది పూర్తిగా దేవుని కార్యం. అది అనుకోకుండానో లేదా పొరపాటుగానో చేసింది కాదు, అది సాక్షాత్తు దేవుని స్వయం వ్యక్తీకరణ. అయితే తొలి స్త్రీ పురుషులు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దాని ఫలితంగా శారీరక మరణానికి దేవుని ఉగ్రతకు లోనయ్యారు. ఈ పతనం మానవాళి అంత దేవుని పట్ల నిర్దోషమైన విధేయతను వీడి అపరాధ భావనతో కూడిన విధేయతలో అడుగు పెట్టడానికి కారణమైంది. దేవుడు తన కృపలో ఒక విమోచన ప్రణాళికను సిద్ధం చేశాడు. అది పతనమైన ఈ లోకానికి తన మహిమను వెల్లడి చేసేందుకు ఇజ్రాయేలు రాజ్యాన్ని ఎన్నుకోవడంతో ప్రారంభమైంది. తన ప్రజలైన ఇజ్రాయేలు పక్షంగా దేవుడు ఏ విధంగా శక్తివంతమైన క్రియలు చేసి వారిని దాసత్వం నుండి విడిపించి వారికి తన పరిశుద్ధమైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో బైబిల్ వర్ణిస్తుంది. కానీ మనందరిలాగానే దేవుని ప్రజలు దేవుని మహిమను ప్రతిఫలించడంలో విఫలం చెందారు. చివరికి కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకాన్ని నూతనపరిచి తన ప్రజలను పునరుద్ధరించడానికి యేసుక్రీస్తులో దేవుడే దిగివచ్చాడు. ఇజ్రాయేలుకి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని యేసు సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన నిర్దోషి అయినప్పటికీ తన శిలువ మరణం ద్వారా మానవ తిరుగుబాటు ఫలితాలను అనుభవించాడు. అయితే 3 రోజుల తరువాత దేవుడు ఆయన్ని మరణం నుండి తిరిగి లేపాడు. ఇప్పుడు క్రీస్తు చేసిన కార్యాన్ని ఈ లోకానికి ప్రచురించాల్సిన బాధ్యతను దేవుడు యేసుక్రీస్తు సంఘానికి అప్పగించాడు. దేవుని ఆత్మశక్తితో నింపబడిన సంఘం సర్వలోక మానవులు తమ పాపాల విషయమై పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోసం కేవలం క్రీస్తులోని విశ్వాసం ఉంచాలని పిలుపునిస్తుంది. పశ్చాత్తాపం విశ్వాసాలు దేవునితో మానవుని సంబంధాన్ని పునరుద్ధరించి నిరంతరం రూపాంతరం చెందేటువంటి జీవితంగా పరిణింపజేస్తాయి. యేసుక్రీస్తు ఈ భూమిపైకి తిరిగి వస్తాడని బైబిల్ వాగ్దానం చేస్తున్నది. ఎవరైతే క్రీస్తులో విశ్వాసం ద్వారా పశ్చాత్తాపం చెందుతారో వారు దేవుని ఉగ్రతను తప్పించుకొని ఆయన సన్నిధిలో ఆనందంగా నిత్యము జీవిస్తారు. మనకందరికీ దేవుని సందేశం ఇదే. సమయం మించిపోకముందే మారు మనసు పొంది నమ్మండి. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడాయనను మరణం నుండి తిరిగి లేపాడని నీ హృదయంలో విశ్వసిస్తే నీవు రక్షింపబడతావు. లేఖనాలను సరైన విధంగా వివరించి చెప్పడం సంఘ నాయకులకు, బైబిల్ కళాశాల విద్యార్థులకు ఏదో సరదా వ్యాపకం కాదు. విశ్వాసీయన ప్రతి క్రైస్తవుని జీవితంలో అది అత్యంత ప్రాముఖ్యమైన భాగం. భావ వ్యక్తీకరణ అనే ప్రక్రియతో సంబంధాలు స్థాపించబడతాయి లేక విచ్ఛిన్నమవుతాయి. తన విమోచన ప్రణాళికను, మన విషయంలో ఆయన సంకల్పాన్ని, పునరుత్థానం గురించిన తన వాగ్దానాలని మనకు అందించడానికి దైవావేశపూరిత లేఖనమైన పరిశుద్ధ గ్రంథమును ఎన్నుకున్నాం. ఆయన మాటలను మనం వినకపోతే మనం దేవుని నుండి మరి దేనిని వినలేం. ఈ ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని ఒక వినూత్నమైన రూపంలో అందించాలని జీసస్ బైబిల్ అకాడమీ జీవన్వేషణ సంకల్పించింది. ముఖ్యంగా కొద్దిపాటి బైబిల్ తర్ఫీదు మాత్రమే కలిగిన లేక అసలు ఆ అవకాశం లేని పాస్టర్లను లేక సువార్తికులను చేరుకోవాలన్నది జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. పరిశుద్ధ గ్రంథములోని సత్యాలను వెలుగులోనికి తెచ్చి వినేవారికి ఒక సంపూర్ణమైన అవగాహన కలిగించాలన్నదే జీసస్ బైబిల్ అకాడమీ జీవన్వేషణ వాక్య ధ్యాన కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు
పరిశుద్ధ లేఖనంలో రాయబడినట్లుగా మత్తయి సువార్త 28:19-20 రాయబడినట్లు, సమస్త జనులను కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అనే వాక్య భాగాన్ని బట్టి జీవన్వేషణ ప్రతి ఒక్కరిని ఆయన శిష్యులుగా మార్చాలనే సంకల్పంతో ఈ టీవీ పరిచర్యను ప్రారంభించింది. మనం పరిశుద్ధ గ్రంథమును ధ్యానించేటప్పుడు దాన్ని క్షుణ్ణంగా చదివి ఏదో ఒక గ్రంథంపై ఆధిపత్యం సంపాదించడానికి అన్నట్టుగా కాక మన యజమాని మనతో మాట్లాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న కృపామయుడైన మన దేవుని మాటలు వినడం కోసం చేరిన వారిలా ఆరాధనాభావంతో ఆయన్ని సమీపించాలి. ఈ కారణం చేత జీవన వైష్ణ అందిస్తున్నటువంటి అధ్యయనాలలో అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రత్యేకంగా రూపొందించినటువంటి పాఠ్య భాగాలను ఈటీవీ పరిచర్య ద్వారా మీకు అందిస్తుంది. మీరు దేవుని వాక్యాన్ని ఒక లోతైన స్థాయిలో నేర్చుకుని రూపాంతర అనుభవాన్ని అనుభవించడం ద్వారా దేవుని గురించి నిజమైన జ్ఞానాన్ని పొందటానికి కావలసినటువంటి వాక్య ధ్యానాలు అందించడమే జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానం యొక్క ఉద్దేశం. పరిశుద్ధ గ్రంథములో జీవన్వేషణ వాక్య ధ్యాన కేంద్రముల ద్వారా మేము పొందుపరిచినటువంటి అధ్యయన సహాయకాలు నేటికి ఏనాటికి మనతో మాట్లాడే దైవావయసపూరితమైన వాక్యపు లోతుల్లోనికి మిమ్మల్ని నడిపించాలని మా ప్రార్థన. ఈ జీవన్వేషణ వాక్య ధ్యానాలు జీవన్వేషణ వాక్య ధ్యానాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని, ప్రతి ఒక్కరూ క్రీస్తు స్వరాన్ని విని ఆయనను నమ్మకంగా వెంబడించాలని ఆ దేవాది దేవుని ప్రార్థిస్తూ అటు ధన్యత దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్.